హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి సో అమ్మఒడి పథకానికి సంబంధించి జగనన్న వస దీవెన విద్యా కానుక విద్యా దీవెన ఈ పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్త చెప్పిందండి సో ఈ పథకాలకు సంబంధించి ఎప్పుడెప్పుడు అమలు చేయబోతున్నారు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు ఎవరైనా స్టూడెంట్స్ కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని ఒక లైక్ వేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి స్టూడెంట్స్ సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా వీడియో చేసి మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సంబాలని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు అయితే ప్రవేశపెట్టిందండి సో అమ్మఒడి పథకానికి సంబంధించి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో అలాగే మనకు జగనన్న వసతి దీవెన ఈ పథకానికి సంబంధించి రెండు వేల ఎనభై మూడు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయలనైతే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ జగనన్న వసతి దీవెన పథకం కింద అయితే మనకు ప్రవేశపెట్టడం జరిగింది అలాగే జగనన్న విద్యా కానుక పథకానికి సంబంధించి రెండు వేల ఐదు వందలు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయలను విద్యా కానుక పథకానికి సంబంధించి అయితే ప్రవేశపెట్టారండి అయితే ఈ పథకాలకు సంబంధించి మనకు ఈ మార్చి నెలలోనే ఒక రెండు అయితే అమలు చేయబోతున్నారు ఈ రెండు పథకాలు ఏవేవంటే మొట్టమొదటిగా మనకు అమలు చేసే పథకం వచ్చేసి జగనన్న విద్యా దీవెన ఈ జగనన్న విద్యా దీవెన మార్చి ఎనిమిదో తేదీనే మనకు అమలు చేయాల్సి ఉండగా ఆ రోజున మనకు ఈ యొక్క మహిళా దినోత్సవం అయితే మనకు ఉండిందన్నమాట సో అందుకని దీన్నైతే పోస్ట్ పోన్ చేశారు డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ మనకు ఈ మార్చి నెలలోనే ఈ జగనన్న విద్యా దీవెన పథకాన్ని అయితే మనకు అమలు చేస్తారండి అలాగే జగనన్న వసతి దీవెన పథకం మాత్రం మార్చి ఇరవై రెండో తేదీన అర్హత కలిగిన విద్యార్థుల యొక్క ఖాతాల్లోకి డైరెక్ట్గా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలైతే జమ చేస్తుంది సో మనకు రెండో విడత కింద మనకు అక్టోబర్ నవంబర్లో అయితే మరొక విడత డబ్బులు అయితే రిలీజ్ చేస్తారన్నమాట అయితే ఈ మార్చి నెలలో పదివేల అయితే ఇరవై రెండో అయితే పడుతుందన్నమాట అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన బడ్జెట్ కూడా మనకు కేటాయించడం జరిగింది కాబట్టి ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు ఈ మార్చి నెలలోనే ఎలిజిబిలిటీ రిలీజ్ చేసి మనకు మార్చి చివరాకర కల్లా కూడా ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉన్నట్లు కనిపిస్తుంది ఒక వేళ మార్చిలో కనుక మనకు అమలు చేయకపోతే పక్కాగా మనకు ఏప్రిల్లో అయితే అమలు చేస్తామనేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందు కొంత విశ్వసనీయ సమాచారం అయితే వస్తుంది సో కాబట్టి ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి కావచ్చు వసతి దీవెన విద్యా దీవెన స్టూడెంట్స్ సంబంధించిన ఏ పథకానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సంబాలని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి వీడియోను లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్